రెండు డోసులకు రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం ఉందా? లేదు, రెండు డోసుల కోసం ఒకేసారి రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఈ రెండిట్లో ఏది ఉత్తమమైన వ్యాక్సిన్? క్లినికల్ ట్రయల్స్లో రెండు వ్యాక్సిన్లు వైరస్ని ఆపటంలో సఫలీకృతం, అందువలన రెండు వ్యాక్సిన్లు కూడా మంచివే. నాకు ఇంతకు ముందే కరోనా వచ్చింది, ఇప్పుడు నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను, మరి ఇప్పుడు కూడా నేను వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉందా? తప్పనిసరిగా. కరోనా యొక్క లక్షణాలలో చాలా వరకు రీఇన్ఫెక్షన్ ప్రభావాలు ఉన్నాయి. ఇప్పుడు రికవర్ అయినా సరే తప్పక వ్యాక్సిన్ వేయించుకోవాలి. రెండు వ్యాక్సిన్లలో నాకు నచ్చిన వ్యాక్సిన్ నాకు నచ్చిన సమయంలో వేయించుకోవచ్చా? లేదు, ఇది మీరు ఏ వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గరకు వెళ్తున్నారో, అక్కడ ఏ రకమైన వ్యాక్సిన్ అందుబాటులో ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. ఎవరెవరు వ్యాక్సిన్ వేయించుకోకూడదు? గర్భిణీ స్త్రీలు, బిడ్డలకు పాలిచ్చే తల్లులు, కరోనా రోగులు లేదా ఏదైనా ప్రాణాంతిక వ్యాధితో బాధపడే రోగులు వ్యాక్సిన్ వేయించుకోవద్దు. వ్యాక్సిన్ వేయించిన తర్వాత కూడా మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? తప్పనిసరిగా. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా ఇదివరకు లాగానే మాస్క్ పెట్టుకోవాలి, జాగ్రత్తలు పాటించడం అవసరం. మొదటి డోస్ కోవాక్సిన్ తర్వాత రెండో డోస్ కోవిషీల్డ్ వేయించుకోవచ్చా? అస్సలు వద్దు. మీరు మొదట ఏ రకమైన వ్యాక్సిన్ డోస్ తీసుకున్నారో రెండోసారి కూడా అదే రకమైన వ్యాక్సిన్ డోస్ తీసుకోవాలను. శరీరంలో యాంటీబాడీస్ పెరగడం ఎప్పటి నుంచి మొదలవుతుంది? వ్యాక్సిన్ యొక్క రెండు డోసులు తీసుకున్న తర్వాత 2 లేదా 3 వారాల లోపే శరీరంలో యాంటీబాడీస్ తయారవ్వడం ప్రారంభమవుతుంది. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఎలాంటి లక్షణాలు కనబడతాయి? ఏ భాగం పైన వ్యాక్సిన్ వేశారో అక్కడ తేలికపాటి నొప్పి, తలనొప్పి, జ్వరం, చిరాకుగా అనిపించడం, కళ్ళు తిరగడం ఇటువంటి లక్షణాలు చూడవచ్చు. ఈ రకంగా అనిపించినప్పుడు డాక్టర్ గారి సలహాతో మందులు తీసుకోవచ్చు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా కరోనా సోకే ప్రమాదం ఉందా? వ్యాక్సిన్ కరోనా రక్షణకారిగా 100% ధృవీకరణం అవ్వదు, కానీ కరోనాను పోరాడేందుకు మీ యొక్క శక్తిని పెంచుతుంది. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల పీరియడ్స్ పై ఏమైనా ప్రభావం ఉంటుందా? లేదు, పీరియడ్స్ మాత్రం సంపూర్ణంగా నాచురల్ ప్రక్రియ, దీనికి వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఎటువంటి సంబంధం లేదు. వ్యాక్సిన్ యొక్క ధర ఎంత? సర్కార్ దవాఖానలో వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వబడుతుంది, ప్రైవేట్ దవాఖానలో ఒక్క వ్యాక్సిన్ ఖర్చు 1,250 రూపాయలు. కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి అన్ని ప్రశ్నలకు మీకు సమాధానాలు దొరకాయని భావిస్తున్నాము. ఇంకెందుకు ఆలస్యం? కదలండి, కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకోండి, కరోనాను హరించండి. స్టే సేఫ్, స్టే హెల్దీ. సర్వే జనా సుఖినో భవంతు.